చాలా బాగుందండి. సో అంటే తను డిఫరెంట్ లుక్ అండ్ తన స్లాంగ్ కానీ చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే తన స్లాంగ్ అండ్ తన యాక్టింగ్. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చా అంటే ఇప్పటివరకు ఆ కాన్సెప్ట్ తో అంత మూవీస్ ఏం రాలేదు కాబట్టి సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేశారు. ఇట్ వాస్ నైస్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంటర్మిషన్ తర్వాత నుంచి ఇంటర్మిషన్ ముందు ఒక మంచి బ్రేక్ అయితే ఇచ్చారు. యా ఇట్స్ గుడ్. హీరోయిన్ పర్ఫార్మెన్స్. సారీ, ఫీమేల్ లీడ్ పర్ఫార్మెన్స్. యా నైస్. షీస్ క్యూట్. వన్ వర్డ్ అబౌట్ సెబాస్టియన్. వన్ వర్డ్ అంటే ఏం లేదు. లైక్ బేసిక్గా ఇప్పుడు ఏవైతే పోలీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో సో న్యాయం గురించి చెప్పాలి అనుకున్నాను కదా, అది చాలా బాగుంది. అంటే తనకి రే చీకటి ఉంది అని తెలిసినా సరే తను ట్రై చేశాడు. సో దట్ వాస్ నైస్. అండ్ లాస్ట్లో తను రిజెక్ట్ చేయడం కానీ కలర్ బ్లైండ్నెస్ ఉండే వాళ్ళకి పోలీస్ జాబ్ ఇవ్వరు. కొన్ని మూవీస్కి లాజిక్స్ ఉండవు. సో మనం కూడా ఆ లాజిక్స్ ఆలోచించకుండా లైక్ వాళ్ళు చెయ్యాలి అనేది ఒక కొత్త ప్రయత్నం అయితే చేశారు. సో మనం ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అని చెప్పుకోవాలి. ఆయన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడమే చాలా రొటీన్ ఫిలిమ్స్కి ఇది చాలా ధైర్యం చేసి చేశాడన్న. ఎవ్రీ ట్విస్ట్ పాయింట్లు మీకు క్లైమాక్స్ వరకు అర్థం కాదు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్లో మొత్తం క్లియర్ ఉంటుంది ఈ మూవీ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నచ్చుకునే వాళ్ళకి ఈ సినిమా హై పిచ్ ఉంటుంది. దెన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కిరణ్ అబ్బవరన్స్ పెర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్ ఒక 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 5 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే మూవీ. థ్రిల్లింగ్ లవర్స్కి ఇది ఒక మంచి హై పీస్ట్ మూవీ, నాట్ రెగ్యులర్ ఫిలిం అండి. థ్రిల్లింగ్ లవర్స్ ఐఎమ్ వెరీ ఎంజాయ్ దిస్ ఫిలిం అండి. చూసిన ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. మలయాళం థ్రిల్లర్స్ చూసినట్టు అనిపిస్తుంది మీకు. మలయాళం థ్రిల్లర్స్ చూసినట్టు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సెబాస్టియన్ చాలా బాగుంది సినిమా. కిరణ్ అబ్బవరన్ గారి యాక్టింగ్స్కి చాలా బాగుంది అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాకు ఆయన తన స్టోరీ సెలెక్షన్స్ చాలా బాగా నచ్చాయి. ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ చూపించాడు. ఇందులో కూడా ఎమోషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ తన పర్ఫార్మెన్స్ లెవెల్ చాలా బాగున్నాయి. చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది సినిమా. సారీ, సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా డిఫరెంట్ జోనర్ డిఫరెంట్ వేరే ఉన్నాయి. అంటే ఏదో కమర్షియల్ సినిమాలో ఉన్నట్టు కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి సాంగ్స్. ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఒక సాంగ్ అలా చాలా బాగున్నాయి. అంటే స్టోరీకి తగ్గట్టు ఉన్నాయి సాంగ్స్ కూడా. కంటెంట్ డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ మొత్తం డిఫరెంట్. అంటే కళ్ళు లేకపోవడం అనేది ఒక ఆల్రెడీ తీశారు కానీ ఇది వెరైటీగా ఉంది. రేజీకటి అనేది కానీ అంటే తన జాబ్ని ఇలా కాపాడుకోవాలన్న భయం కానీ ఆ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా చూపించాడు. మేము ఆ మదర్ సెంటర్ వెంట బాగుంది. ఆ జాబ్ గురించి సినిమా మొత్తం లాస్ట్లో చెప్పడం కానీ అది బాగుంది. నేను చెప్తే బాగా స్టోరీ, మీరు చూస్తే బాగుంటుంది. సారీ, ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. నాకు ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి వరకు ఎక్కడ బోర్ అనిపించలేదు. తన యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగా నచ్చాయి మెయిన్గా కిరణ్ అబ్బవరన్ గారు.